నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టైం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరాముడు ఈ పదం వింటే చాలు, ఎందరో భక్తుల హృదయాలు భక్తి పరవశంతో పులకించిపోతాయి. మానవ లోకానికి సద్గతులు అందించడానికి ఇలలో అవతరించిన శ్రీ మహావిష్ణువు అవతార స్వరూపమే ఆ పురుషోత్తముడు. నిత్య నిష్ఠతో పితృవాక్య పరిపాలనలో సన్మంగళకరంగా రాజ్యాన్ని పాలించిన ధర్మరాజుగా శ్రీరాముడికి మించిన రాజు దైవం మరొకరు లేరు. అలాంటి రాముడి పుట్టినరోజు మరియు ఆ కోదండరాముడి కళ్యాణ మహోత్సవంను శ్రీరామనవమిగా మనం జరుపుకుంటున్నాం. శ్రీరామనవమి హిందువులకు ముఖ్యమైన పండుగ. హిందువులు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్నం 12 గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుడి జన్మదినాన్ని ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగిందని, ఈ చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలమందు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో కడు రమణీయంగా వైభవోపేతంగా జరుపుతారు. హిందువుల ఆరాధ్య దైవమైన జగదభిరాముడు, కోదండరాముడు, సకల కళా వల్లభుడి కళ్యాణాన్ని మనం ఈ శ్రీరామనవమి రోజు జరుపుకుంటాం. కాబట్టి మరి ఈ శ్రీరామనవమి విశిష్టత ప్రాముఖ్యత ఇప్పుడు చూద్దాం. సీతారామ కళ్యాణం లోకజీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వసంపదలకు నిలయం, సకల జనలోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం. శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట ప్రాధాన్యత ప్రాశస్తము గల క్షేత్రం భద్రాచలం దివ్యక్షేత్రం. భద్రుడు అనగా రాముడు అని, అచలుడు అంటే కొండ అని, అందుకే రాముడు కొండపై నిలవై ఉన్న దివ్యధామం కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైంది. శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడ గడపడమే ఈ పుణ్యక్షేత్రం యొక్క వైశిష్ట్యం. శ్రీరామనామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలు చెబుతున్నాయి. భక్తరామదాసు చెరసాల్లో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమి నాడు జరిగినట్లయితే, తాను చెరసాల నుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామచంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు, శ్రీ సీతారామ కళ్యాణము, రాముడు అయోధ్యకు తిరిగి వచ్చింది, కోదండరామ కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భూమికి దిగి వస్తారంట. శ్రీ రామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా నేత్ర పర్వంగా పట్టాభిషేక సమయాన తొలకించి పులకితులవుతారట. ఆంజనేయుని పదభక్తికి మెచ్చి హనుమ గుండెల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదే. గ్రామ గ్రామాన రామాలయం నెలకొని ఉన్నాయి. శ్రీరాముడు సత్యపాలకుడు, ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్ని వ్రతుడు, పితృమాతృభాష సదాచారం, నిగ్రహం, సర్వ సద్గుణాలు మూర్తిభవించిన దయార్ద హృదయుడు. శ్రీరామనవమి రోజున సీతారాముని లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ సమేతముగా ఆరాధించి వడపప్పు పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు. ప్రతి 7 భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతుననేది భక్తుల నమ్మకం. రామ అనే 2 అక్షరాల రమ్యమైన పదం పలుకని జిహ్వ జిహ్వే కాదు. శ్రీరామనవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా పట్టణాల్లోనూ పల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం ఓ సాంప్రదాయం. భక్తుల గుండెల్లో కొలువై సుందర సుమధుర చైతన్య రూపమై కోట్ల కొలది భక్తుల పూజలందుకుంటున్నాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడిని ప్రతి ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. నేటికి భద్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూనే ఉంటుంది. భద్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. కళ్యాణంలో పాల్గొని దాన్ని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవదేవుడి ఆశీస్సులు పొందుతారు. శ్రీరాముడు
మర్యాద పురుషోత్తముడు, సకల గుణాభి దేవుడు, అయోధ్యపతి దశరథుని పుత్రునిగా ఈ భూమండలాన్ని ఏలిన జగదభి దేవుడు శ్రీరాముడు. రామ అని శబ్దాన్ని నోరారా పలికితే చాలు, సకల పాపాలు తొలగిపోతాయని పురాణ ప్రసిద్ధి. అట్టి శ్రీరాముని కళ్యాణం మన అందరికీ మహాపర్వదినం. అట్టి శ్రీరాముని కళ్యాణం మనందరికీ మహాపర్వదినం. ఈరోజును శ్రీరామనవమిగా జరుపుకోవడం మన ఆనవాయితీ. దేశంలో నవమి రోజున నలుమూలలా విశేషంగా పూజలు నిర్వహిస్తారు. మన రాష్ట్రంలో అయితే ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం కడు రమ్యంగా జరుపుతారు. ఆ దేవదేవుని కళ్యాణంలో మన రాష్ట్ర ప్రతినిధులు పాల్గొని శ్రీరామునికి ముత్యాలు, పట్టు వస్త్రాలు అందిస్తారు. శ్రీరామనవమి వేడుకల్లో కొన్ని లక్షల మంది పాల్గొని స్వామి కృపకు పాత్రులగుదురు. శ్రీరామనవమి రోజున పానకం, వడపప్పు ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. మనం ప్రతిరోజు శ్రీరామ జయరామ జయ జయరామ అనే విజయ మహామంత్రాన్ని 108 సార్లు స్మరించుకోవడం మన పూర్వజన్మ పుణ్యఫలం. ఇది ఇవాల్టి స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్, ఆత్మగౌరవ ప్రతీక.